just hang on a minute. Hello, Pike, hello. Hey, Sanj, Pike, kiss on the without support. Very good, go. వెనక్కి చూడకుండా ముందుకెళ్ళిపో. రెండు సార్లు కింద పడ్డావు మమ్మీ, ఎట్లా పడ్డావు మమ్మీ? చాలా కొంచెం వాటర్ వన్ సిప్. త్రీ సూపర్ మార్కెట్స్ తిరిగానండి, ఒక వస్తువు కావాలని దొరకలేదు. ఫోర్త్ చూడాలి ఇక్కడన్నా దొరుకుతుందో లేదో. నాకు కావాల్సిన వస్తువు అయితే దొరకలేదు, కానీ ఇక్కడ వేరే బోల్డ్ ఎంత ఉన్నాయి. కానీ మనం ఏం తీసుకోవద్దు, స్ట్రిక్ట్గా చెప్పాలి ఇంట్లో. కావాల్సినవి ఒకటి వస్తువు దొరకలేదు, కానీ మిగతా అన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఎందుకు ఇది అంటే న్యూ ఇయర్ ప్రిపరేషన్స్ అన్నమాట, యశ్వంత్ సాంచ్ కోసం. అంటే మన కోసం కూడా కానీ వాళ్ళ పేరు చెప్పుకొని బతికేసాడు. సో కొన్ని వస్తువులు కావాల్సిందండి, సో అవి తీసుకున్నా. ఇప్పుడు మనం వెళ్ళి సాంచ్ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. తన స్కేటింగ్ దగ్గర వదిలిపెట్టొచ్చా? సో ఫస్ట్ అక్కడికి వెళ్తా, ఓకేనా? రిమోట్ మీద కూర్చున్న ఆఫ్ అయిపోయి మళ్ళీ ఆన్ చేసి ఆన్ అవ్వట్లేదు. ఏంటిది రిమోట్ లో సెల్స్ అయిపోయాయో? మీ చెల్లెలు వేసి కొట్టిన దానికి రిమోట్ పూర్తిగానే ఖరాబ్ అయిందో? కాదు. ఏంద్రా ఇది, ఇల్లేనా? ఏం కనిపించట్లేదు, ఇల్లేనా అంటుందని ఆశ్చర్యపడకండి. మామూలుగా చూడండి, బయట ఉండవలసిన వాటిని అన్నింటిని కూడా ఇంట్లో పెట్టాడు. అవే మేబీ, అవే మేబీ. అది నాది, అది షేకర్ నాన్న. టిష్యూస్, చీజ్ బటర్ తెచ్చిండ్రా? నేను అంతకంటే ఏం తేలేదు, నాకు కావాల్సినవి దొరకలేవు. ఒక టూ త్రీ, అది నాది వదిలేసి, అది నాది వదిలేసి. అదేంటో కొత్త టేస్ట్, నేను ట్రై చేస్తాను వడబెట్టి. తెచ్చాక నాకు బాగాలేదు, పాతదే కావాలంటే ఇంకేం లేవు అందులో. సదురు బిల్లు అమ్మ, బిల్లు బిల్లు కూడా కావాలా నీకు? చూసారండి మా పాప అన్ని వన్ ట్వంటీ రూపీస్ అంటే తీసుకొచ్చా. తినేసి లైట్, ఇక్కడ లైట్ ఆన్ చెప్పినా. ఏం టైమో చూపిస్తా అబ్బా, ఇది కూడా నేనే ఇప్పాలి ఇవిడకి. అందరికి తెలిసిందేలే తినేసి. సో ఇది 120 రూపీస్ అంటే తీసుకొచ్చా అండి. తెచ్చింది ఎందుకంటే దీన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. నేనేమైనా మాట్లాడితే మాట్లాడినవనే మాట్లాడి. ఏందా సాక్స్ ఇప్పడం, మంచి కూర్చొనిపో. ఏం చెప్తున్నా, ఇది తెచ్చాను. దీని సంగతి మనం తర్వాత చూద్దాం, నన్ను మాట్లాడించట్లేరు వీళ్ళు ఇప్పుడు. చాలాసేపు అయింది, మేడమ్ అమ్మ ఇక్కడ పడుకున్నారు. ఇక్కడ చాలా అలసిపోయింది.
చాలా బాగా చేసింది ఈరోజు స్కేటింగ్ ప్రాక్టీస్ అయితే చాలా బాగా చేసింది సార్. చాలా స్పీడ్గా వెళ్ళింది సార్. ఇక తనకి ఇప్పుడు ఎలా అంటే ముందు ఒకటి వెనక టూ అలా ఉంటాయి అన్నమాట వీల్స్. ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, ఫ్యాన్ తక్కువ. నా కొడుకు ఏంటంటే ఫ్యాన్ లేదు అస్సలు నిద్రపోవడం, పడుకున్నాడు ఆయన సార్. సో సాంచ్కి ఇప్పుడు ఏంటంటే ముందు ఒకటి వెనక టూ వీల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి జస్ట్ ఎయిర్ లైన్ అంటారంట, నాకు కూడా సరిగ్గా రాదు అది. ఒకటే లైన్లో వస్తాయి త్రీ వీల్స్, సో అలా సెట్ చేస్తా అని చెప్పారు కోచ్ ఈరోజు. సో సాంచ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది స్కేటింగ్లో. ఐఎమ్ ఫుల్ హ్యాపీ టుడే. కమ్మమ్మ పడుకో. సో ఈ బ్లాగ్ ఎక్కువ పెద్దగా రాలేదండి, చిన్నగా వచ్చింది. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ యస్ సాంచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.